हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल नेन मीकू ई रोजु कॉलर नेक ब्लौज कटिंग एला चेयालो चेप्तानु अंतकन्ना मुंदु मीरु गनुक ना चैनल फस्ट टाइम वच्चुंटे प्लीज फ्रेंड्स सब्सक्राइब चेयंडी लाइक चेयंडी शेयर चेयंडी पक्क उन्न बेल आइकॉन ने एक्टिवेट चेसुकोवडम యాక్టివేట్ చేసుకోండి అలా యాక్టివేట్ చేసుకోవడం ముందు ముందు నా వీడియోలు మీ దాకా చేరుతాయి అన్నమాట సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా మనము చూడండి ఈ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను నేను కాలర్ నెక్ బ్లౌజ్కి 34 సైజ్ బ్లౌజ్ అన్నమాట ఇది కాలర్ నెక్ సైజు సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ మనం లైన్ మార్క్ చేసుకుందాము పద్నాలుగు ఇంచులు బ్లౌజ్ లెంత్ తీసుకుందాము అంటే మొత్తం 13.5 ఒక హాఫ్ ఇంచ్ కలిపి తీసుకున్నాను నేను మొత్తం 14 సో షోల్డర్ వచ్చేసరికి నేను 7.5 తీసుకుంటున్నాను 15 షోల్డర్ ఉంది కాబట్టి సగం 7.5 షోల్డర్ ఎంతైతే ఉంటుందో దాంట్లో హాఫ్ మనము కాలర్ కోసము షోల్డర్ మార్క్ చేసుకోవాలి నెక్ వచ్చేసరికి నేను 3 తీసుకున్నాను ఆర్మ్ హోల్ డౌన్స్ వచ్చేసరికి నేను 6.5 తీసుకున్నాను కాలర్ నెక్ కాబట్టి కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి ఆర్మ్ హోల్ డౌను సో ఈ విధంగా 6.5కి ఈ విధంగా మార్క్ చేసుకోండి నెక్ కోసము ఒక 1 ఇంచ్ నెక్ లెంత్ 1 ఇంచ్ ఇలా రౌండ్గా గీసుకోండి సో ఇప్పుడు ఆర్మ్ హోల్ గీసుకోండి ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసి క్రాస్గా లైన్ గీసుకోండి తర్వాత చెస్ట్ చూడండి ఫ్రెండ్స్ 34 సైజ్ చెస్ట్ కాబట్టి మనకు 8.5 వస్తుంది నాలుగు భాగాలుగా డివైడ్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ కలుపుకొని మనం 9 పెట్టుకోవాలి సో ఆర్మ్ హోల్ చెస్ట్ ఎలా కరెక్ట్గా కొలుచుకోవాలంటే అది సైజును బట్టి కొలతలు ఉంటాయన్నమాట మనకు సో చూడండి ఇప్పుడు 9 మార్క్ చేస్తున్నాను నేను 1/2 ఇంచ్ కలుపుకున్నాను ఇప్పుడు ఇక్కడి నుంచి 7.5 రావాలి మనకు పై నుంచి ఓకేనా చూడండి కరెక్ట్ ఇప్పుడు చూడండి 7.5 కరెక్ట్గా వచ్చేసింది సో అది మెజర్మెంట్స్ అనమాట అంతేగాని అది ఎలా తీసుకోవాలి అలా అని కాదు మనకు మెజర్మెంట్స్ని బట్టి తీసుకోవాలి కింద కూడా 9 ఇంచెస్ సేమ్ ఇలానే మార్క్ చేసింది అడుగు దగ్గర ఒక లైన్ స్ట్రైట్ లైన్ గీసేసుకోండి ఇటుపక్క కూడా ఒక లైన్ గీసుకోండి ఖర్చు కోసము సో ఇప్పుడు మన బ్యాక్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది కటింగ్ చేసేసుకుందాము అర్థమైంది కదా ఫ్రెండ్స్ షోల్డర్లో హాఫ్ పెట్టుకోవాలి 15 షోల్డర్ ఉంది కాబట్టి నేను 7.5 పెట్టాను మీకు ఎంత ఉంటుందో దాంట్లో హాఫ్ షోల్డర్ మార్క్ చేసుకోండి సరేనా చెస్ట్ అనేది మనకు 34 అన్నప్పుడు మనం 9 ఇంచెస్ వస్తుంది షోల్డర్ ఇది ఆర్మ్హోల్ అనేసరికి 7.5 వస్తుంది అనమాట సో అది మెజర్మెంట్స్ 32, 34, 32 ఉంటుంది కదా అది మెజర్మెంట్స్తో పాటు మనకు ఉంటుంది అనమాట సో ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ చేసేసుకుందాము హ్యాండ్స్ ఈ విధంగా 4 మడతలుగా వేసుకోండి 4 మడతలుగా వేసుకున్నాక ఒక 1/2 ఇంచ్ మనము ఖర్చు కోసం ఈ విధంగా గీసుకుందాము 5 ఇంచులు ప్లస్ 1/2 ఇంచు మొత్తం 5.5 ఇంచు స్లీవ్ లెంతు 3 ఇంచెస్ ఆర్మ్ హోల్ డౌన్ కోసం అంటే స్లీవ్ డౌన్ కోసము తీసుకున్నాము ఇక్కడ నుంచి 7.5 మనము మార్కింగ్ చేసుకోవాలి సో ఈ విధంగా లైన్ గీసుకున్నాక ఇప్పుడు కటింగ్ చేసుకుందాం హ్యాండ్స్ని చాలా ఈజీ అండి కొంచెం అర్థం చేసుకోండి మీరు ఖచ్చితంగా మీకు ఈజీగా నేను సింపుల్ టెక్నిక్ చెప్తున్నాను అది ఇదని గందరగోళం లేకుండా సో మీకు కూడా అర్థమవుతుందని చెప్పి ఆశిస్తున్నాను నేను సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విధంగా కార్డ్ పెట్టుకొని మనం ఫ్రంట్ లోత్ తీసుకుందాం ఫ్రంట్ లోత్ కూడా మీరు నీట్గా తీసుకోండి ఫ్రంట్ లోత్ మీరు ఎంత నీట్గా తీసుకుంటే మనకి బ్లౌజ్ ముడతలు అనేది రావన్నమాట ఇది కూడా ఒక చిన్న ట్రిక్కే అండి సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం కటింగ్ చేసేసుకుందాము సో ఫ్రంట్ పార్ట్ మొత్తం నేను క్రాస్గా వేసాను సో ఈ విధంగా లైన్ గీసేసుకోండి మొత్తము బ్లౌజ్ పీస్ మొత్తము క్రాస్ వేసాను నేను క్రాస్ వేసే షేప్స్ బాగా వస్తాయి కాబట్టి ఇది క్రాస్ పీసు కాలర్ నెక్ బ్లౌజ్ అన్నమాట సో ఈ విధంగా ఎంతవరకు ఉందో అంతవరకు మీరు లైన్ గీసేసుకోండి తర్వాత పైనుంచి క్లాత్ తీసేసుకొని నెక్ 7 ఇంచెస్ ఉంది 7 ఇంచెస్ దాకా మార్క్ చేస్తున్నాను నేను ఇప్పుడు చెస్ట్ పాయింట్ 9.5, 12 మిడిల్ చెస్ట్ పాయింట్ అన్నమాట ఇది ఇక్కడ ఒక లైన్ ఇక్కడ ఒక లైన్ మార్కింగ్ చేసేసుకోండి సో నెక్ కూడా ఈ విధంగా లైన్ గీసేసుకోండి ఫ్రెండ్స్
ఇప్పుడు మనం రౌండ్ గీసేసుకున్నాక సో ఇటు పక్క నుంచి హాఫ్ ఇంచ్ గీసుకోండి ఇటు పక్క నుంచి 1 1/2 ఇంచ్ లైన్ గీసేసుకోండి ఇప్పుడు ఈ లైన్ కలిపేసుకోవాలి సింపుల్ ఓకేనా ఇటు పక్క 1 1/2 ఇంచ్ అటు పక్క హాఫ్ ఇంచ్ అన్నమాట మనకు ఈ 3 లైన్స్ కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రంట్ లోత్ అనేది తీసేసుకోవాలండి సో ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ కాలర్ నెక్ బ్లౌజ్ ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది చూసి చూసారు కదా కొంచెం కొంచెం మన నార్మల్ బ్లౌజ్ కన్నా షోల్డర్ దగ్గర మనము ఇది మెజర్మెంట్ మారుద్ది అంతే అంత మించి ఇంకేం లేదు మొత్తము నార్మల్ బ్లౌజ్ కున్నట్టే దీనికి ఉంటుందన్నమాట సో ఇప్పుడు చూడండి ఈ సెంటర్ లో ఒక లైన్ మార్క్ చేసుకోండి మనం 9.5 కి చేశాను కదా అక్కడ ఇటు పక్క 1 1/2 ఇంచ్ ఇటు పక్క 1 1/2 ఇంచ్ చేసి ఈ విధంగా మనము షేప్ కోసం కూడా నేను మీకు డ్రా చేసి చూపిస్తున్నాను ఇటు పక్క స్ట్రైట్ గా ఒక కుట్ వస్తుందన్నమాట 3 అంటే 3 డాట్స్ అన్నమాట సో అలా కాకపోయినా గానీ ఇలా మధ్యలో ఒక ఫోల్డ్ చేసి మీరైనా ఇలాగైనా మీరు సింపుల్ గా ఆ మెజర్మెంట్స్ అవేం లేకుండా ఈ విధంగా కూడా మీరు డాట్స్ అనేది పట్టుకోవచ్చు ఇప్పుడు మనం షేప్ బెల్ట్ తీసుకుందాము షేప్ బెల్ట్ అనేది చూడండి బ్యాక్ ఇది మెజర్మెంట్స్ తో కాబట్టి బ్యాక్ ఫ్రంట్ ఈ విధంగా వేసుకోండి వేసుకున్న తర్వాత కింద ఎంత లెంగ్త్ ఉందో చూడండి మిగిలిన పార్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అన్నమాట సో ఇటుపక్క 3 ఉంది అటుపక్క 3.5 ఉంది 3.5 కి 3 కి ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ కలుపుకొని ఫ్రంట్ కి 4 చూడండి 4 బ్యాక్ కి 3.5 ఇలాగా షేప్ బెల్ట్ కూడా మనకు రెడీ అయిపోయింది సో ఈ పీసెస్ అన్ని మనము మెయిన్ క్లాత్ మీద పెట్టి కటింగ్ చేసుకుంటాను నేను సో చూసారు కదా ఫ్రెండ్స్ మీకు ఎంతో ఈజీగా కాలర్ నెక్ బ్లౌజ్ ఇది యూస్ఫుల్ అని చెప్పి అనుకుంటే ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ థాంక్యూ సో మచ్